ఆ రోజు రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఐదు అది తమిళనాడులోని విరుదునగర్ జిల్లా కార్యపట్టి ఈ గ్రామంలో సుస్మిత అనే ఆమె నివాసం ఉంటున్నారు ఆ రోజు ఉదయం నుంచే ఆమెకు తలనొప్పిగా ఉంది ఆమె భర్త పేరు అమర్ రాజ్ వీరికి ఏడాదిన్నర క్రితమే పెళ్లైంది వీరికి పదకొండు నెలల బాబు ఉన్నాడు ఆ రోజు సుస్మిత అత్త మామ ఎప్పట్లాగే పనికి వెళ్లారు ఆ రోజు ఉదయం పదకొండున్నరకు అమర్ రాజ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు ఇప్పుడు ఆ ఇంట్లో సుస్మిత ఆమె పదకొండు నెల బాబు మాత్రమే ఉన్నారు తనకు తలనొప్పిగా ఉండడం వల్ల బాబును పడుకోబెట్టింది పక్కనున్న హాస్పిటల్ కు వెళ్ళింది ఆస్పత్రి పక్కనే ఉండడంతో చిన్న బాబును ఇంట్లో ఒంటరిగా వదిలి నడుచుకుంటూ వెళ్ళింది ఐదు నిమిషాల్లో ఆస్పత్రికి వెళ్లి పది నిమిషాల్లో మాత్రలు తీసుకుని ఇంటికి రావచ్చని అనుకుంది కానీ హాస్పిటల్ కు వెళ్లాకే తెలిసింది డాక్టర్ పేషెంట్ చెకప్ కోసం రౌండ్స్ కు వెళ్లారని ఆయన తిరిగి రావడానికి లేట్ అవుతుందని తెలిసి వెయిట్ చేసింది ఆయన వచ్చి ఆమెను చూసి మందులు రాయడానికి గంటసేపు పట్టింది మధ్యాహ్నం గంటకు ఆమె ఆమె ఇంటికి వెళ్ళింది లాక్ ఓపెన్ చేసి చూస్తే నెలల బాబు బాత్ మునిగి కదలికలు లేకుండా పడి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది రెండు వేల ఇరవైలో తమిళనాడును అదిరి పడేలా చేసిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ రండి ఇవాటి వీడియోలోకి వెళ్దాం బాత్ లో మునిగి ఉన్న బాబును చేతుల్లోకి తీసుకున్న సుస్మిత భయపడిపోయింది యాక్చువల్ గా సుస్మితకు అప్పుడు చిన్న వయసే వెంటనే బాబును తీసుకెళ్లి నైబర్స్ కు చూపించింది మీకు తెలిసిన వైద్యం చేసి కాపాడండి అని వేడుకుంది కానీ వారు ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు ఆసుపత్రిలో బాబును చెక్ చేసిన వైద్యులు అతడు చనిపోయాడని చెప్పారు అప్పటికే ఆమె నైబర్స్ ఈ విషయాన్ని సుస్మిత పెద్దలకు చెప్పారు ఇలాంటి క్రమంలో సుస్మిత తండ్రి అక్కడికి వచ్చి అచేతనంగా పడి ఉన్న తన గారాల మనవన్ని చూసి తల్లడిల్లిపోయాడు ఇంకొన్ని రోజుల్లో అతని మొదటి పుట్టినరోజు వస్తోందని దాన్ని ఎలా సెలబ్రేట్ చేయాలని అతడు చాలా కలరుగా అంటున్నాడు కానీ ఇలా జరిగేసరికి తట్టుకోలేకపోయాడు ఇలాంటి క్రమంలో తన మనవడి మరణంపై అతనికి అనుమానం కలిగింది దానికి కారణం ఏంటంటే ఒక పదకొండు నెలల బాబు తనంతట తానుగా బాత్ టబ్ లో ఇలా పడతాడని అనుకున్నాడు ఇలాంటి క్రమంలో బాబు యొక్క తండ్రి అమల్ రాజ్ అతని తల్లిదండ్రులపై సందేహపడ్డాడు అతడు చూసినప్పుడు ఆ బకెట్ ఆ బాబు హైట్ కంటే పెద్దగా ఉంది అందులో పడలేడని అతనికి అనిపించింది ఒకవేళ అతడు దానిపైకి ఎక్కాలని చూసినా అది కింద పడి ఉండేదని అనుకున్నాడు వెంటనే అతడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు నా మనవడి మరణంలో సందేహం ఉందని చెప్పాడు సుస్మిత కూడా అదే చెప్పింది తన బాబు మరణంలో సందేహం ఉందని చెప్పుకొచ్చింది తన భర్తే తన బాబును చంపి ఉంటాడని పోలీసులకు చెప్పింది తనకు సందేహం ఎందుకు కలిగిందో కారణాలు కూడా చెప్పింది సుస్మిత ఐదో తరగతి చదివేటప్పుడే ఆమె తల్లి ఆత్మహత్య చేసుకుంది ఆ తర్వాత తన తండ్రి ఇంకో పెళ్లి చేసుకున్నారు సవతి తల్లి కూడా సుస్మితను బాగానే చూసుకుంది అదే ఊరిలో సుస్మిత పదో తరగతి వరకు చదువుకుంది ఆ తర్వాత పక్క ఇంటర్ లో చేరింది ప్రతిరోజు చాలా దూరం వెళ్లి చదువుకోవడానికి ఆమె ఇబ్బంది పడడంతో అదే గ్రామంలోని ఒక హాస్టల్లో సుస్మితను చేర్పించాడు ఆమె తండ్రి ఆమె పన్నెండవ తరగతి చదువుతున్న క్రమంలో ఆమె తండ్రికి ఒక కాల్ వచ్చింది వెంటనే అతడు అక్కడికి వెళ్లాడు అప్పుడు వారేం చెప్పారంటే మీ కూతురు యొక్క పొట్ట రోజు రోజుకు పెరుగుతోంది అసలేం జరిగిందని అడిగితే తను నోరు మద్యపడం లేదని చెప్పారు మీరు ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లి టెస్టులు చేయించమని చెప్పారు వెంటనే అతడు హాస్పిటల్ కి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే తను ప్రెగ్నెంట్ అని చెప్పారు ఆ మాటలు వినగానే ఆమె తండ్రి ఆశ్చర్యపోయాడు తన కూతురు బాగా చదువుకోవాలని భారమైనా కూడా అతడు హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాడు కానీ తను పన్నెండవ తరగతిలో ఉన్నప్పుడే ప్రెగ్నెంట్ అని తెలిసి అదిరి పడిపోయాడు ఇలాంటి అమ్మాయిని మా స్కూల్లో ఉంచుకోలేము మిగతా పిల్లలు కూడా ఈమెలాగే చెడిపోతారని చెప్పి సుస్మితను ఇంటికి పంపించారు ఆమెను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత దానికి కారణం ఎవరు అని విచారించసాగారు తన కడుపులో పెరుగుతున్న శిశువుకు తండ్రి అమల్ రాజే అని సుస్మిత చెప్పింది సుస్మిత ఉండే ప్రాంతంలోనే అమల్ రాజ్ కుటుంబం నివాసం ఉంటోంది అమల్ రాజ్ కు సుస్మిత మరదలు అమల్ రాజ్ ఇంటికి వెళ్లాలన్నా సుస్మిత ఇంటిని దాటుకుంటూనే వెళ్ళాలి అందువల్ల అతడు తన మరదలే కదా అని తరచుగా ఇంటికి వెళ్లి మాట కలిపేవాడు ఒకానొక సమయంలో నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చాడు అతని మాటలు నమ్మి ఆమె కూడా అతన్ని ప్రేమించసాగింది ఒకనొక సమయంలో ఇద్దరు ఒకటయ్యారు అందువల్ల ఆమె ప్రెగ్నెంట్ అయింది ఈ విషయం తెలిసిన తర్వాత సుస్మిత కుటుంబం అంతా వెళ్లి అమల్ రాజు ఇంటి ముందు కూర్చున్నారు కానీ సుస్మితను కోడలుగా అమల్ రాజు తల్లిదండ్రులు ఒప్పుకోలేకపోయారు వారితో ఆర్గ్యూ చేశారు వెంటనే సుస్మిత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు సుస్మిత మైనర్ కాబట్టి అమల్ రాజ్ పై పోక్సో చట్టం కింద కేసు పెడితే అతని జీవితమే నాశనం అవుతుందని భయపడిన అతని తల్లిదండ్రులు కాళ్ళబేరానికి వచ్చారు కేసు పెట్టొద్దని మీ అమ్మాయిని మా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తామని చెప్పారు ఆ తర్వాత ఇంట్లో కొందరి సమక్షంలో పెళ్లి చేశారు ఈ పెళ్లి జరిగిన విషయం బంధువులకు కూడా సరిగా తెలియదు సుస్మిత ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఈ పెళ్లి జరిగింది ఆమె ఆ ఇంట్లో ఉన్న కొన్ని రోజుల్లోనే అత్తామామలు హింసించేవారు ఆమెను ఒక పని మనిషిలాగే చూశారు సుస్మిత కడుపులో పెరుగుతున్న బిడ్డను తమ వారసుడిగా భావించలేదు తల్లిదండ్రులు సుస్మితను ఎంత బాధ పెట్టినా ఇదంతా అమర్ రాజ్ పట్టించుకోకపోయేవాడు ఈ క్రమంలో డెలివరీ డేట్ వచ్చింది ఆమెకు మొదటి ప్రసవం కాబట్టి సుస్మితను పుట్టింటికి తీసుకెళ్లారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ అబ్బాయి పుట్టాడు అమల్ రాజ్ ఒకే ఒక్కసారి హాస్పిటల్ కు వచ్చి శిశువును చూశాడు ఆ తర్వాత అతడు ఇంటికి రాలేదు ఆ పిల్లాడికి ఏడు నెలలైన సుస్మితను మెట్టినింటికి తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు ఈ టైంలోనే అమల్ రాజు కుటుంబ సభ్యులు వేరే ఊరికి షిఫ్ట్ అయ్యారు అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు ఆ ఇంట్లో ఉన్నప్పుడే అమల్ రాజ్ చెల్లికి పెళ్లి ఈ పెళ్లికి సుస్మితను రావద్దని చెప్పారు పిల్లాడిని ఎత్తుకుని వస్తే మా పరువు పోతుందని చెప్పారు ఆ పెళ్లికి వచ్చిన వారందరికీ మా కొడుకు అమల్ రాజుకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పారు ఇలాంటి క్రమంలో ఈ పంచాయతీ పెద్దల ముందుకు వెళ్ళింది మళ్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఆ తర్వాత సుస్మితను మెట్టినింటికి తీసుకెళ్లారు ఈ క్రమంలోనే తను ఆ ఇంటికి వెళ్లి ఒకే ఒక నెల అయింది ఆ నెలలోనే తన బాబు చనిపోయాడు ఈ విషయాలన్నీ చూసిన తర్వాత సుస్మిత తండ్రికి సందేహం కలిగింది ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందంటే ఆ రోజు ఉదయమే తనకు తలనొప్పిగా ఉందని ఆస్పత్రికి వెళ్లాలని భర్తతో సుస్మిత చెప్పింది ఆమె ఆస్పత్రికి వెళ్తుందన్న విషయం అతనికి తెలిసింది అందువల్ల అతడు కావాలనే పదకొండున్నరకు ఇంట్లోంచి బయటకు వెళ్లాడు అక్కడే ఉన్న ఒక దుకాణంలో దాక్కుని ఆమె ఎప్పుడు బయటకు వచ్చి ఆసుపత్రికి వెళ్తుందా అని ఎదురు చూడసాగాడు ఆమె బయటకు రాగానే తను ఇంట్లోకి వెళ్లి ఆ బాబును బకెట్ లో ముంచి చంపేశాడు ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఇంటిని లాక్ చేసి వెళ్ళిపోయాడు ఇలాగే జరిగి ఉంటుందని సుస్మిత తండ్రి సందేహపడ్డాడు పోలీసులు వెంటనే ఆ ఇంటికి వెళ్లి బాబు డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత పోస్ట్ మార్టం కోసం పంపించారు ఇలాంటి క్రమంలో సుస్మిత మాట మార్చసాగింది మొదట తన బాబు మరణంపై సందేహం ఉందని చెప్పింది కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ మాట మార్చింది తన భర్త ఆ సమయంలో ఇంటికి వచ్చే ఛాన్సే లేదని చెప్పుకొచ్చింది నా అజాగ్రత్త వల్లే బాబు చనిపోయాడని ఏడ్చింది నేను దుకాణానికి వెళ్లి ఏదైనా సామాగ్రి కొనాలంటే తరచుగా అలాగే వెళ్లేదానని ఆ రోజు కూడా అలాగే అనుకుని వెళ్ళానని కానీ దురదృష్టవశాత్తు బాబు బకెట్ లో పడిపోయి చనిపోయాడని చెప్పింది తన బాబు చనిపోయిన తర్వాత కూడా అమర్ రాజ్ ఇంటికే వెళ్లి సుస్మిత ఉంటోంది ఈ కేసులో పోలీసులకు సుస్మితపై కూడా సందేహం కలిగింది ఆమెతో పాటు కుటుంబం మొత్తాన్ని స్టేషన్ కు పిలిపించి ఒక్కొక్కరిని విచారించసాగారు ఒక్కొక్కరు చెప్పే వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి ఒకనొక సమయంలో సుస్మిత నిజం చెప్పింది అమల్ రాజ్ తో క్లోజ్ గా ఉండడానికి ముందే సుస్మిత రాజేష్ అనే తన అత్త కొడుకుతో క్లోజ్గా ఉంది ఆ తర్వాత అమల్ రాజుతో కలిసి ఉండేది రాజేష్తో నేను కలిశానని అమల్ రాజుకు కూడా ఆమె చెప్పింది ఇలాంటి పరిస్థితుల్లో ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తను తండ్రిని కాదేమో అని అతడు సందేహపడ్డాడు అతని తల్లిదండ్రులు కూడా ఆమెపై సందేహపడ్డారు సుస్మిత ప్రసవం అయ్యాక ఇంటికి వచ్చినప్పుడు సుస్మితతో అమల్ రాజు ఏం చెప్పాడంటే నీతో కలిసి నేను జీవించాలంటే ఈ శిశువును చంపేయి ఈ బాబు నాకు పుట్టలేదు అందువల్ల నాకు వద్దు అని చెప్పాడు అమర్ రాజు పెద్దలు కూడా అదే చేయమని చెప్పారు అందువల్లే సుస్మిత ఆ టబ్ నిండుగా నీరు పోసి తన పదకొండు నెలల బాబును ముంచేసి చంపేసింది ఆమె అలా చంపుతుంటే అమల్ రాజ్ అతని తల్లి తండ్రి చూస్తూ ఉన్నారు ఈ కేసును సుస్మిత నుంచి అమల్ రాజ్ అతని కుటుంబ సభ్యుల వైపు తిప్పేలా ఆమె తండ్రి ఎంతో ప్రయత్నం చేశాడు ఈ కేసులో సుస్మిత అమల్ రాజ్ అతని తల్లిదండ్రులు అంతేకాకుండా సుస్మిత తండ్రి సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసు ఇంకా విచారణ జరుగుతోంది ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్